హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హౌ టు రిమెంబర్ అండ్ డ్రా అసెంబ్లీ డ్రాయింగ్. సో మనం అసెంబ్లీ డ్రాయింగ్స్ గీస్తూ ఉంటాం. సో అందులో ఏంటంటే కొన్ని పార్ట్స్ అసెంబ్లీ పార్ట్స్ ఇస్తారు, దాన్ని మనం ఒక సింగిల్ ప్రోడక్ట్ కింద అసెంబ్ల్ చేయమని అడుగుతాం. సో అలాంటప్పుడు మనం కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం. ఏ కాంపోనెంట్ ఎక్కడ మనం ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్స్ ప్లేస్ చేయాలి అండ్ ఏ డైమెన్షన్లో వేయాలి అనేది ప్రతిదీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అయితే ఆ అసెంబ్లీ డ్రాయింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకొని డ్రా చేయొచ్చు. సో అవి ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అవుట్ అసెంబ్లీ. సో ఎన్ని మనకి అసెంబ్లీ ఉన్నాయి, అసెంబ్లీ డ్రాయింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక 10, 15, 20 జస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టేక్ వన్ అసెంబ్లీ. సో అన్నీ ఒకసారి మనం డ్రా చేస్తే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకోసం ఒక అసెంబ్లీ డ్రాయింగ్ తీసుకోండి. ఒక అసెంబ్లీ డ్రాయింగ్ తీసుకొని నోట్ డౌన్ ది పార్ట్స్ లిస్ట్ అండ్ డివైడ్. సో చాలా మంది ఏం చేస్తారంటే డ్రాయింగ్ వచ్చిన వెంటనే అసెంబ్లీ డ్రాయింగ్ మనం డ్రా చేసే స్టార్ట్ చేస్తాం. అలా చేయాలి, ఫస్ట్ దాని యొక్క పార్ట్స్ లిస్ట్ ఉంటుంది కదా, సో అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, సో ఎన్ని నట్స్ ఉన్నాయి, ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా మనకి పార్ట్స్ లిస్ట్ అనేది ప్రతి అసెంబ్లీ డ్రాయింగ్తో మనకి పార్ట్స్ లిస్ట్ ఇస్తారు. బిఓఎం అంటే అదే బిల్ ఆఫ్ మెటీరియల్ అని కూడా మెన్షన్ చేస్తారు ఒక్కొక్క దగ్గర. సో పార్ట్స్ లిస్ట్ అని కూడా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెంబ్లీ డ్రాయింగ్ తీసుకున్న తర్వాత ఈ పార్ట్స్ లిస్ట్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు డ్రా ది రఫ్ డయాగ్రామ్ బై సీయింగ్ ఒరిజినల్ డ్రాయింగ్ అట్లీస్ట్ 5 to 10 times. సో ముందుగా చెప్పినట్టుగా మనం డ్రాయింగ్ వచ్చినట్టు డ్రాయింగ్ షీట్ మీద చాలా పవర్గా ఫాస్ట్గా మొత్తం వేసేస్తూ ఉంటాం. సో ఈవెన్ స్మాల్ మిస్టేక్ వచ్చినా సరే డ్రాయింగ్ మొత్తం మనకి పాడేద్దాం. సో అందుకోసమే మనకి అర్థం అవ్వాలి, మనకి గుర్తుండాలి కనుక ఏం చేస్తుందంటే ఒక రఫ్ నోట్బుక్ తీసుకొని ఈ ఒరిజినల్ డ్రాయింగ్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ బుక్లో కానీ వేరే ఎక్కడైతే ఆ డయాగ్రామ్ కనిపిస్తుందో దాన్ని జస్ట్ రఫ్ బుక్ రఫ్లో మన స్కేల్ మెయింటైన్ చేయదు, ఏమీ మెయింటైన్ చేయకుండా ఒక రఫ్ నోట్బుక్ మీద దాని యొక్క రూప్ ఫైనల్గా ఎలా ఉంటుంది. సో అది ఎందుకు అంటే ఏ కాంపోనెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఏ కాంపోనెంట్ ఎక్కడ వస్తుంది, మరి బీఓఎం మనం ఎందుకు రాసుకోవాలి, బీఓఎం ఎందుకు మనం ప్రిపేర్ చేసుకొని ముందు పెట్టుకోవాలి అంటే, సో మనం ప్రతి కాంపోనెంట్ అసెంబ్ల్ చేసుకుంటే వెళ్తాం కదా. సో అసెంబ్ల్ చేసుకున్న తర్వాత సపోజ్ మనకి ఒక 5 components ఉన్నాయి లేదా 10 components ఉన్నాయి, ప్రతిదీ కూడా కవర్ అయినా లేదా ఆ అసెంబ్లీలో అనేది మనం చూసుకుంటాం. ఇన్ కేస్ మనం ఆ ఫాలో ఆ బీఓఎం కానీ చూసుకోకపోయినట్లయితే ఫైనల్ డ్రాయింగ్లో ఏదో ఒక పార్ట్స్ మిస్ అవ్వచ్చు. సో మనకి మళ్ళీ తిరిగి డ్రాయింగ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, కష్టతరమైనది. సో అందుకోసమే ఆ బీఓఎం ఏదైతే ఉందో దాంతో మనం ఫాలో అయిపోతే సో చాలా ఈజీగా మనం ఆ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, సో మనం ఏం చేస్తాం ఆ డ్రాయింగ్ చూస్తే, ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్ చూస్తే 5 to 10 times జస్ట్ అది ఎలా ఉంది, ఏది ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది అంటే మనకి అలవాటు అయ్యే విధంగా మనం డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డ్రా ది రఫ్ డయాగ్రామ్ వితౌట్ సీయింగ్ ఒరిజినల్ డ్రాయింగ్ అట్లీస్ట్ 5 times. సో మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ 10 times మనం డ్రా చేసిన తర్వాత రఫ్గానే మనం చూడకుండా, ఆ ఒరిజినల్ డ్రాయింగ్ చూడకుండా ఒక 5 times జస్ట్ అది కూడా రఫ్ స్కేల్ అయిన అవసరం లేదు ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుంటాం. సో మనకేంటి ఆ కాంపోనెంట్ అసెంబ్లీ డ్రాయింగ్ అనేది ఏది ఏ పార్ట్ ఎక్కడ మనకు ప్లేస్ అవుతుంది అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ మేజర్ వ్యూ.
సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన డ్రాయింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది మేజర్ వ్యూ ఏంటి, మేజర్ కాంపోనెంట్ ఏంటి, మేజర్ పార్ట్ ఏంటి, అది ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని మిగతా డ్రాయింగ్ మొత్తం మనకి ఆధారపడదు. సో దాన్ని మనం ఫస్ట్ బాగా నేర్చుకునేలా ఉంటే మిగతావి మనం ఆటోమేటిక్గా చేయొచ్చు. సో మేజర్ కాంపోనెంట్ చూసిన తర్వాత మేజర్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఏ వ్యూ మనకి కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తాము అని చెప్పి ఆ వ్యూ మీద, ఆ కాంపోనెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కాన్సన్ట్రేట్ రిమైనింగ్ వ్యూస్. సో ఒకసారి మనం టాప్ వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ ఈ వ్యూలో ఆ కాంపోనెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్, రిమైనింగ్ వ్యూస్కి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎందుకంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డ్రాయింగ్. నెక్స్ట్ నౌ డ్రా ది డ్రాయింగ్ అండ్ డ్రాయింగ్ షీట్ అట్లీస్ట్ 3 times. అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ డ్రాయింగ్ షీట్ మీదకి డ్రాయింగ్ వేయబోతున్నాం అనమాట. అట్లీస్ట్ మనకి 3 times మనం ఆ డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేస్తే మనకి ఆ అసెంబ్లీ డ్రాయింగ్ అనేది మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో అది ఒరిజినల్గా అప్లికబుల్ అవుతుంది, ఈజీగా మనకి గుర్తుంటుంది. ఓకే నెక్స్ట్ డోంట్ స్టాప్ డ్రాయింగ్ 1 dimension ఈజ్ నాట్ మెన్షన్. సో చాలా మంది ఏం చేస్తారంటే డ్రాయింగ్ తీస్తూ కొంత డ్రాయింగ్ అయిన తర్వాత ఆపేస్తారు. ఎందుకు అంటే ఈ డ్రాయింగ్ ఈ డైమెన్షన్ వాడడం లేదు, టెక్స్ట్ బుక్లో లేదు అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. సో ఎప్పుడూ కూడా డ్రాయింగ్లో డైమెన్షన్ అనేది ఏదో ఒక వ్యూలో మనకి దొరుకుతుంది, అది టాప్ వ్యూ అవని లేకపోతే బాటమ్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. సో ఏదో వ్యూలో మనకి ఆ డైమెన్షన్ దొరుకుతుంది, లేదా ఏదో కాంపోనెంట్స్ అంటే మనకి టాప్లో ఆ కాంపోనెంట్కి రాలేని డైమెన్షన్ బాటంలో వచ్చి మళ్ళీ మైనస్ చేసి, అంటే మనం కాన్సన్ట్రేట్గా ఆ కాంపోనెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఆ డైమెన్షన్ అనేది వస్తుంది. సో అందుకే మనకి ఒక డైమెన్షన్ రాలేదు అని చెప్పి ఒకే యాంగిల్లో ఆలోచించకుండా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తే సో ఆ డైమెన్షన్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే నెక్స్ట్ మోర్ ఫోకస్ ఆన్ స్కేల్ సైజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనం స్కేలింగ్ అనేది చేస్తాం. సో ఒక స్కేల్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే అసలు స్కేలింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఒక లెంగ్త్ అయిన ఒక లేవర్ వేస్తున్నప్పుడు అది సపోజ్ ఒక 1000 mm ఎంత ఉంది. సో 1000 mm అంటే మనం డ్రాయింగ్ షీట్ సరిపోకపోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఏంటి, మనం దాన్ని మనం 1:10 కింద లేదా 1:100 కింద ఇలా మనం ఆ స్కేల్ తగ్గించుకుంటాం. సో 1:10 కింద తీసుకున్నప్పుడు ఏంటి, మనకి 1000 మనం డ్రా చేయాల్సిన మినిమం ఎంత అయింది, మనకి 100 అయింది. 1:100 లేదా 1:10 తీసుకున్నాం. సో 1:10 తీసుకున్నప్పుడు మనం 100 mm మనం డ్రా చేసుకోవాలి. నప్పగా చెప్తున్నాను, జస్ట్ క్యాలిక్యులేషన్ కాదు. సో అది స్కేలింగ్ అంటే మనం రిడ్యూస్ చేస్తున్నాము ఒరిజినల్ని, డైమెన్షన్ని మనం రిడ్యూస్ చేస్తున్నాము బై స్కేలింగ్ అన్నమాట. 1:10, 1:5, 1:20 అనేది మీ డ్రాయింగ్ సైజును బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే ఇప్పుడు మరి మనం ఆ స్కేల్ సైజ్ మీద ఎందుకు మనం మోర్ ఫోకస్ చేయాలి అంటే, మనం ఏదైతే వ్యూ తీసుకున్నామో ఫస్ట్ కాంపోనెంట్ ఓకే, మనం ఏదైతే స్కేల్ తీసుకున్నామో దాన్నే ఫాలో అయిపోయాం. సెకండ్ కాంపోనెంట్ దానిలో ఇన్సర్ట్ అయ్యే కాంపోనెంట్ ఏది తీసుకున్నా సరే ఆ స్కేలింగ్నే మనం ఫాలో అవుతూ కంటిన్యూ చేస్తేనే డ్రాయింగ్ అనేది, అసెంబ్లీ అనేది క్లియర్ కట్గా వస్తుంది, లేదు అంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో మనం రీవెరిఫై చేసుకొని మళ్ళీ క్లియర్ చేస్తాం. నెక్స్ట్ సో ఇవి బేసిక్ 10 points మనం ఫాలో అయితే మనకి ఈ డ్రాయింగ్ అనేది, అసెంబ్లీ డ్రాయింగ్ అనేది రిమెంబర్ అవుతుంది, అదేవిధంగా చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్క్రూ జాబ్. సో ఇది రఫ్గా గీసింది, ఇంకా చాలా అదర్ కాంపోనెంట్స్ ఉంటాయి, రఫ్గా తెలియడం కోసం డ్రా చేసాం. సో ఇక్కడ ఏంటి, ఒక 5 components ఉన్నాయి. సో మనం చెప్పినట్లు ఒకసారి మనం ఆల్రెడీ ఒరిజినల్ డ్రాయింగ్ చూసి గీయకపోతే మనకి ఒరిజినల్గా కాంపోనెంట్ ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకోసం ఇప్పుడు 5 components ఉన్నాయి.
ఏది ఇచ్చండి నాకు స్క్రూ జాబ్ గురించి తెలియదు అనుకుంటుంది. సో తెలియలేనప్పుడు నేను ఆల్రెడీ డ్రాయింగ్ చూడలేదు. సో చూడలేనప్పుడు కూడా నాకు ఏంటి ఈ ఐదు కాంపోనెంట్స్ ఏ ప్లేస్ లో ఏది ఇన్సర్ట్ అవుతుంది అనేది తెలియదు. సో అందుకోసమే మనం ఒరిజినల్ డ్రాయింగ్ చూసి మనం ఏ కాంపోనెంట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి రఫ్గా తీసుకోవాలి. సో చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారంటే మనకి డ్రాయింగ్ చూసిన చెప్పు ఓకే మనకి ఈ డ్రాయింగ్ ఇందులో వచ్చేస్తుంది ఇందులో వచ్చేస్తుంది సో మనం ప్రాక్టీస్ చేయక్కర్లేదు ఈజీగా గుర్తుంటుంది సో అందులో చూసి మనం తీసేయచ్చు. కానీ అది చాలా వరకు మిస్టేక్ చేస్తాం మనం. ఎందుకంటే ఒరిజినల్గా మనం ఈ డ్రాయింగ్ షీట్ మీద తీసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్కి గురవ్వచ్చు. సో అందుకే ముందు ప్రాక్టీస్ తర్వాత డ్రాయింగ్ షీట్ మీద ఒక 3 times తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఇప్పుడు 5 points ఉన్నాయి కదా. సో నేను రఫ్గా సో ఇక మనం డయాగ్రామ్ కంప్లీట్ గా తీసుకున్నాం కదా ఈ 5 components ఏది ఎక్కడ ప్లేస్ అవుతుంది. సో ఏది ఎక్కడ ప్లేస్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ కాంపోనెంట్ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేసాము సో ఏ కాంపోనెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఈ లేబర్ ఎక్కడ ఉంది. సో మనకి ఇక్కడ బుష్ ఇక్కడ ప్లేస్ అయింది ఈ బుష్ అండ్ ఈ లెంగ్ రోడ్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది అండ్ మేదన లాంగ్ ఎక్కడ ఉంది. సో ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ప్రాక్టీస్ చేస్తూ వస్తూనే సో అందుకే ముందు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మనం ఈ ఒరిజినల్ వర్క్షీట్ మీద కనెక్ట్ వస్తామన్నమాట. సో ఎందుకు అంటే మనకి వన్స్ వెళ్ళిన తర్వాత మనకి మిస్టేక్స్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక విషయం ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే డ్రాయింగ్ చూసినట్టునే మనకి హాఫ్ పోర్షన్ లేదా ఫుల్ పోర్షన్ హ్యాచింగ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ హ్యాచింగ్ లైన్ ఏంటంటే మనకి మెషినింగ్ సర్ఫేసెస్ కి గుర్తున్నమాట. అంటే ఇక్కడ ఒక సాలిడ్ ఉంటే దీన్ని మనం కట్ చేసినట్లయితే 1/4 కట్ చేసినట్లయితే సో ఆ కట్ చేసిన పోర్షన్ మనకి హ్యాచింగ్ లైన్ వస్తుంది. సో రిమైనింగ్ పోర్షన్ మామూలు సాలిడ్ గా ఇలా ఉంటుంది. సో కొన్నింటికి కంప్లీట్ గా 2 sides హ్యాచింగ్ ఇస్తే మొత్తం హాఫ్ కట్ చేసినట్టు. సో అది మనం చూసుకొని ఆ మీద కాంపోనెంట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా ఆ హ్యాచింగ్ లైన్ అది సరిపోతుందా లేదా అది కూడా మనం రిఫరెన్స్ తీసుకోవచ్చు. సో ఇది బేసిక్గా మనకి ఒక అసెంబ్లీ డ్రాయింగ్ ఎలా గుర్తుంచుకోవాలి అండ్ ఎలా దాన్ని డ్రా చేయాలి ఈజీగా అనేది ఈ 10 points మీరు ఫాలో అయితే చాలా చక్కగా ఎగ్జామ్ హాల్లో మనం ఏ తప్పులు లేకుండా చాలా చక్కగా నీట్గా డ్రాయింగ్ చేయొచ్చు. సో టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూలు ఏదైతే బేస్ వ్యూ ఉన్నాయో అవన్నీ కూడా మనం నీట్గా ఒక్కొక్క వ్యూ ద్వారా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు అండ్ షేర్ చేయండి.